కాకపోతే నాకు ఆయన ముందు చేయాలంటే ఫస్ట్ కొంచెం బెరుకుంటుంది కదండి. వారి వాయిస్ సీఎం గారు ముందు వారి వాయిస్ చేయాలంటే కొంచెం బెరుకు అనిపించింది. కానీ అయినా సరే నాకు వచ్చిన అవకాశం. ఇంతవరకు ఆ సాహసం చేసిన వాళ్ళు ఒకళ్ళే ఒకళ్ళు ఉన్నారు, నేరెళ్ళ వేణుమాధవ్ గారు. అవునవును. తర్వాత మళ్ళీ మీరే చేశారు, మిమిక్రీకి పితామహురు వారు. అవును, నేరెళ్ళ వేణుమాధవ్ గారు. అవును సార్. ఆయన తర్వాత మళ్ళీ మీరే. సరే, ఈరోజు గొప్ప అకేషన్. మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ పురస్కారం, దేశంలోనే అత్యున్నత రెండవ పౌర పురస్కారం. అవును, అది అది వచ్చింది. మరి చిరంజీవి గారిని ఏమైనా పిలుస్తారా స్టూడియోకి? అయ్యో, అసలు మీరు ఎవరిని పిలవమంటే వాళ్ళు వచ్చేస్తారు. చిరంజీవి గారు ఎక్కడ ఉన్నా సరే వచ్చేయండి మా దగ్గరికి. నిజంగా వాసు గారు, ఈరోజున చూసుకుంటే కనుక పద్మ విభూషణ్ అనేది రావడం అనేది నిజంగా ఇది నాకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆనందంతో ఉప్పొంగిన క్షణాలు ఇవి. ఆ రకంగా నిజంగా 45 సంవత్సరాలుగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నన్ను అభిమానించిన ఆదరించిన ప్రేక్షకులు కానీ, అలాగే సినిమా ఇండస్ట్రీ కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, వీళ్ళందరూ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి ఈరోజున ఈ స్థాయికి నేను రాగలిగానంటే వీళ్ళందరూ కారణం. ఈరోజు నిజంగా నాకు పద్మవిభూషణ్ రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు ఇండస్ట్రీ కానీ, వీళ్ళందరూ కానీ నాకు చాలా ఇచ్చారు, సమాజం నాకు చాలా ఇచ్చింది. కానీ నేను నాకు ఇచ్చిన దాంతో పోల్చుకుంటే నేను ఇచ్చింది చాలా తక్కువనే అనుకుంటున్నాను. ఇది మాత్రం నా మైండ్లో ఎప్పటికీ ఉంటుంది. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను ముందుకు వెళతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ తమ్ముడు కూడా వచ్చినట్టున్నారు. తమ్ముడు పిలవమంటారా? పిలవండి. కళ్యాణ్ ఎక్కడ ఉన్నావు? ఒకసారి వాసు గారు పిలుస్తా ఒకసారి రా. చెప్పండి వాసు గారు. నిజంగా అన్నయ్యకి పద్మవిభూషణ్ రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఉండదు? ఏ తమ్ముడికైనా గర్వకారణం. అన్నయ్య ఎంత కష్టపడి వచ్చారో మాకు తెలుసు. ఆయన వచ్చిన టైంకి వెనకాల ఆయనకి ఏం సపోర్ట్ లేదు. ఆయన ఒక్కడే అంత రాళ్ల దారి, రాళ్ళన్నీ వేరి పక్కన పెట్టి మాకు పూల బాట పరిచారు. అలాంటి అన్నయ్య చేసినటువంటి ప్రయోగాలు కానీ, అన్నయ్య కష్టం, ఇవన్నీ ఒక రెండు మాటలు చెప్పడానికి చాలా కష్టం. అన్నయ్యకి రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సో జనసేన కమాండర్ ఇన్ చీఫ్గా మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ఆయన కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను రాజకీయాలకు వచ్చాను. నేను అనుకున్నటువంటి ఆశయాలు, లక్ష్యాలు ఇవన్నీ కూడా మేము మా కార్యాచరణలో ఇవన్నీ చేస్తూ ప్రజలకు మంచి చేయాలి, సేవ చేయాలి,